చిరంజీవి గారితో మీ ప్రయాణం? అది ఇంకా అద్భుతం. అంటే చాలామంది చెప్పిదే, ఓ 100,000 మంది నిల్చోబెట్టి మీ ఫేవరెట్ హీరో ఎవరని అడిగితే, ఇప్పుడు మనకి 100,000 కళార్చన, ఓ 1,000 మంది యోగా చేశారు, ఓ 25,000 మంది పరుగులెట్టారు, ఇలాంటి రికార్డులు ఉంటాయి కదా, అలాంటి రికార్డు ఏదైనా అనుకుని ఓ 100,000 మందిని గ్రౌండ్లో నిల్చోబెట్టి మీ ఫేవరెట్ హీరో ఎవరో అని అడిగితే ఒకటే సౌండ్ వినపడుద్ది, అది మెగాస్టార్ చిరంజీవి. ఆ 100,000లో ఒక్కడు నేను కూడా. ఆ 100,000లో అభిమానిగానే మిమ్మల్ని మీరు? అదన్న, మా ఊర్లో ఎప్పుడో చిన్నప్పుడు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ అనే సినిమా షూటింగ్ జరుగుతుంటే మా ఇంట్లో పనిచేసి ఆయన ఉంటారు కదండి, ఆయన నన్ను భుజం మీద ఎక్కించుకుంటే చిరంజీవి గారు కనపడబోతుంటే ఆయన చూసి అబ్బో ఇంటి జనం చుట్టూ అని పడవలోంచి ఆయన దిగుతారు. పాలకుల దగ్గర దొడ్డుపట్ల పల్లెటూరు గోదావరి పట్ల ఫస్ట్ షాట్ అది కోడిరామకృష్ణ గారు డైరెక్ట్. అప్పుడు మనకేం తెలియదు, అతను నన్ను ఎత్తుకున్నాడంటే ఆలోచించండి ఒక అడిగి థ్యాంక్స్ చెప్పాలి అబ్బులు గడని. అబ్బులు గారు మీకు థ్యాంక్స్ చెప్పారు? అవునండి, నిజంగా. ఆ ఎత్తుకినప్పుడు తీసుకెళ్తే చూసి ఇంటికి వచ్చాక తోలు తీస్తారు ఇంట్లో. ఇంట్లో మరి మామూలుగా ఉండదు, స్కూల్కి వెళ్తామని చెప్పి గోదావరి గట్లకి వెళ్ళి చిరంజీవి గారిని చూద్దాం అంటే కుదరదు కదా. కాకపోతే ఏంటంటే మా అబ్బులుగడి కాపాడాడు. శుక్రవారం సంత జరిగేదన్న మా ఊర్లో దొడ్డుపాట్లో, గురువు పిల్లలు మా పక్కూరు, అక్కడ నుంచి వచ్చి ఆ సంత తీసుకెళ్తూ ఉండాడు. నేనేనండి స్కూల్ నుంచి వస్తుంటే ఇంకా అలాగే సంత చేసుకుని వచ్చేద్దామని బాబు గారిని తీసుకెళ్ళానని ఏదో కవర్ చేశారు అబ్బులు గారు. అందుకే ఇందాక ఆయన థ్యాంక్స్ చెప్పాను. లేకపోతే ఏపీ విమానం మోత, అది చిరంజీవి గారిని ఫస్ట్ చోట. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ విత్ చిరంజీవి గారు. మనం ఇష్టపడి ప్రేమించి నచ్చి మన కళల్లో కనిపించే వ్యక్తులు మనం ముందు తారసపడినప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది చెప్పడం ఏంటంటే ఇంకా దాన్ని మాటలు రావు. అలాంటి సందర్భాలు చిరంజీవి గారు చాలాసార్లు అన్న. అలా మొట్టమొదటిసారి మీరు చిరంజీవి గారికి యాంకర్గా తారసపడ్డారు, నటుడిగా తారసపడ్డారు? యాంకర్గానే. ఏంటి ఆ ఎక్స్పీరియన్స్? ఏంటి యాంకర్గా అంటే, నేను అప్పటికి ఇంకా మెల్లగా స్టార్ట్ అయినాను. అప్పుడు నా చిన్నప్పుడు చిరంజీవి గారిని ఇంట్లో రామ వీధిలో కృష్ణ షూటింగ్లో చూసిన తర్వాత అంజి హెక్సా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ మన దుర్గం చెరువు స్టేజ్ మీద జరుగుతుందన్న. నేను జెమినీ టీవీలో అప్పటికే ఎంప్లాయీగా ఉన్నాను, ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఉన్నాను, యాంకర్గా కొంచెం మొహం తెలిసిడిది. అలా ఉన్న టైంలో చిరంజీవి గారు అంటే ఇంక ఎలా ఉంటుంది, ఫుల్ టైట్ సెక్యూరిటీ. మా మేమేంటంటే యాంకర్స్ అందులోనే పనిచేస్తున్నాం, జెమినీ టీవీలో మాకు కార్డ్ ఇచ్చి అక్కడ వేశారు ఆయన చూడాలని. చిరంజీవి గారు వచ్చేదాకా మొత్తం అందరూ, జీకే మోహన్ గారు, మా బాసు గీత మేడం, అంత జనం అందరూ ఉన్నారు. నేను వెళ్ళి నుంచునున్నా, అప్పటికే మా యాంకర్సే 30 మంది ఉన్నారు, ఝాన్సీ గారు, సుమ్మ గారు, వాళ్ళంతా. ఆయన వస్తే ఆయనతో ఏదో ఫోటో, సింగిల్గా ఫోటో దిగేయాలని ఉంటుంది కదా, జీవితాంతం ఉండిపోతుంది, లైఫ్ టైం మెమరీ ఉంటుందని. కేక్ కట్ చేస్తారు చిరంజీవి గారు అక్కడికి వచ్చి. వచ్చారు, వస్తే ఓ మన జనం ఊగిపోతున్నారు. ఆయన స్టేజ్ మీదకి వచ్చి అందరూ నా ఆ రోజు చూసిన తర్వాత మళ్ళీ యాంకర్స్ అందరూ ఇలా వెళ్తాను, నేను కూడా ఇలా చూస్తున్నా, ఎందుకు అన్నా నిజంగా ఆయన ఇలా జస్ట్ ఇలా చూసి విరండి అన్నారు. ఆయన నన్ను సపరేట్గా పిలిస్తే అంటే కొంచెం పొద్దుగా పొడుగ్గా అందరికీ ఇబ్బంది పడుతున్నాడు అనుకున్నారేమో రమ్మన్నారు. దగ్గరికి వెళ్ళి వెళ్తే అలా పెట్టిన అలా చేసి మళ్ళీ ఆ రోజు చూసిన ఆ కాళ్ళని అంజీ హెక్సా ప్యాటర్న్ డిస్ప్లే చూసాను. ఇంకా తర్వాత చూస్తూనే ఉన్నాను, స్టిల్ ఇందాక కూడా చూసి వచ్చాను. ఇందాక చూసి వచ్చారా? ఆ ఎన్నిసార్లు చూసినా కొత్త ఎనర్జీ వస్తుంటుంది, మన ఎనర్జీ లెవెల్స్ హై అవుతూ ఉంటాయి చిరంజీవి గారితో. అది ఏంటంటే ప్రతి కలయిక ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది చిరంజీవి గారితో. నా అదృష్టం ఏంటంటే 8 వీక్స్ 8 మెగా హిట్స్ అని ఒక 8 సినిమాలు థమ్సప్ వాళ్ళు కొనుక్కున్నారు. థమ్సప్ అవును, కొండవీటి రాజా, ఖైదీ, మన ఇంకా ఏంటంటే ఘరానా మూడు, ఇలాంటి ఒక 8 సినిమాలు కొనుక్కున్నారు చిరంజీవి గారు. సూపర్ హిట్స్, 8 వీక్స్ 8 మెగా హిట్స్ ఆ కొనుక్కున్న వాళ్ళు ఏదో పెద్ద బడ్జెట్ పెద్ద ప్రోగ్రామ్ అది. అప్పుడు చిరంజీవి గారే యాంకర్. ప్రతి శనివారం సినిమా రిలీజ్ అవుతుందంటే శుక్రవారం అప్పుడు ముందు రోజు ఒక రోజు మనం షూటింగ్ చేసి చిరంజీవి గారితో, ఆ రోజు నేను కొండవీటి రాజా సినిమా షూటింగ్లో రాధా నేను చేస్తున్నప్పుడు ఏంటంటే అని అలాంటి ఇదే చెప్పేవారు ఆయన. అలా యాంకరింగ్ ఆ బిట్లన్నీ కట్ చేసి రేపు ఈ సినిమా రాబోతుందని ఒక స్పెషల్ ఎపిసోడ్ అనమాట. ముందు రోజు ఎపిసోడ్ వేస్తాం, నెక్స్ట్ రోజు సినిమా వేస్తాం. ఆ ప్రోగ్రామ్కి మా కిరణ్ గారిని బతిమాలేసి విసిగిన చేసి ఏదైనా సరే నాకు కావాలండి ఇలా అని అంటే, ఆయన ఇంకా నాకు తెలిసి నేనంటే ఆయన అంటే నాకు ఇష్టం అని, నువ్వే చేయంటే ఆ ప్రోగ్రామ్ నేను డైరెక్షన్ చేశాను. డైరెక్ట్ అంటే ఇంకా నేను చేస్తా ఉన్నా అదే ప్రోగ్రామ్ డైరెక్టర్ అనగానే ఇంకా ఆ ప్రోగ్రామ్ నేనే డైరెక్టర్ అన్నా. 8 వీక్స్ 8 మెగాహిట్స్కి జెమినీ టెలివిజన్లో కిరణ్ గారు మన చిరంజీవి గారు చేసే ఎపిసోడ్కి నేను ఓ రోజు నేను కూర్చున్నారు వచ్చారు. అంటే షూటింగ్ ఎలా జరిగిందంటే మాకు ఆఫీస్ అంతా అయిపోయిన తర్వాత 6:30 7కి స్టాఫ్ వెళ్ళిపోయాక
లిఫ్ట్లన్నీ క్లోజ్ చేసి ఈయన వచ్చినట్టు కూడా తెలియకూడదు అనమాట. అట్లా అలా వచ్చారు సార్. వచ్చిన తర్వాత కింద నేను రెడీగా ఉండేవాడిని, లిఫ్ట్ ఎక్కించి పైకి ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళిపోతే అలా అయ్యేడు. తర్వాత ఆయన వచ్చి ఒక గంట గంటన్నర టక్ టక్ కొట్టి వెళ్ళిపోయారు ఆయన. ఎపిసోడ్ అగ్రిమెంట్ అది. ఓ రోజుని శివగారనే ఆయన కాస్ట్యూమర్. అవును, మనకి శివగారు మేకప్, షాజీగారు కాస్ట్యూమ్. షాజీగారు సార్, ఇద్దరు వచ్చారు. నాకు శివగారు కొంచెం బాగా పరిచయం అనమాట. నేను ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. ఎందుకంటే వెనకాల మన వెనకాల గ్రీన్ మ్యాట్ ఉంటుంది. అవును, చిరంజీవి గారు గ్రీన్ లైట్గా వేసుకొచ్చారు. గ్రీను బాగుంది షర్ట్, ఆయనకు నచ్చింది. ఉన్నారు ఎలా కూర్చుని, సురేష్ అనే ఒకసారి అని అంటున్నాను. నేను అనే అనే అని ఏంటి అంటున్నారు. అనే చిన్నది అది షర్ట్ అని మారుదాం అని అంటున్నాను. నాకు కొట్టేస్తుంది అది అందులో వచ్చి, అంతే భయమేస్తుంది. ఏమంటారు అని శివగారిని అడిగితే, పర్లేదు అని చెప్పండి, అదేం చేస్తుందంటే ఏంటి ప్రాబ్లం ఎలా వస్తుంది అది అందరూ. అంటే వెనకాల మీరు గ్రీన్ వేసుకున్నారు కదా, గ్రీన్ కీ అవ్వకపోతే అందులో అది హాల్లో వెళ్ళిపో కనిపిస్తుంది, హోల్ లాగా అది అవుతుందండి. ఓకే షూర్, నీకేమో షర్ట్ నచ్చింది చూడు అందులో. నేను బయట మూడు నాలుగు షర్ట్లు ఉన్నాయి, ఒక షర్ట్ ఇస్తే అది అంతే. ఆ తర్వాత రోజు ఇంక రోజు కూర్చుంటే మీకు ఆయన జోకులు, అసలు చిరంజీవి గారి ఎంటర్టైన్మెంట్ మీరు వెళ్ళి సినిమాలు ఏంటండి బాబు, ఆయన ఒక పంచి పుసుకునేవాడు వేస్తారు, ఆ రెండు రోజులు చెప్పుకునేవాళ్ళు. ఆ ఎపిసోడ్కి నేను ఒక 8 వారాల పాటు చిరంజీవి గారితో పాటు ఉండి ఆయన వచ్చి చూసుకుని వెళ్ళి ఆయనకి ఏం కావాలని ఏర్పాటు చేసి అలా అక్కడ దగ్గరే. ఆ తర్వాత మేము నైట్ ఎడిటింగ్లే చేస్తూ ఉండేవాళ్ళు. చెప్తుంటే నేను చందు అని ఇంకొక అబ్బాయి, చందు ఏ రవికుమార్ అల్లాడి చందు ఆడు, మేము అందరూ చేస్తుండే రోజు. చిరంజీవి గారు నైట్ వస్తారని 11 గంటల టైంకి నైట్ మేము ఎడిటింగ్ చేస్తున్నాం సంక్రాంతి ప్రోగ్రామ్లో. అయ్యి కళ్ళు కింద నలుపులు అయిపోయి ఇలా కూర్చుని మంచి షార్ట్లు వేసి అలాగే ఎలా వచ్చిందో చూద్దాం స్పెషల్ ఎపిసోడ్ అని ఆయన వచ్చారు. చిన్న షార్ట్ అది వేసుకుని బాస్ అని వచ్చేటప్పటికి అయిపోయి చిరంజీవి గారు వచ్చారని అంటే వచ్చారు. అలా కూర్చోవా కూర్చుని ఆయన చైర్ లాగేసినట్టు కూర్చుని ఏది పెట్టు నన్ను ఆయనే ఆయన ఎపిసోడ్ అయిపోయింది. దాన్ని ఎలా చేస్తున్నావు స్పెషల్ ఎపిసోడ్ అది ఎలా వస్తుంది అంత అంత ఇంటెన్షన్ ఉంది ఆయనకి. ఆ ఎపిసోడ్ చిన్న ఎపిసోడ్ ఏంటి పిల్లలు చేస్తారనుకోకుండా దాని మీద కూడా శ్రద్ధ. ఎందుకంటే అది బయటికి వెళితే ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, తెలుసుగా వెళుతుందా లేదా అని డబల్ చెక్ చేస్తారు. అవును, ఆ రోజు వచ్చి ఆయన పాటలు రెండు మూడు పాటలు పాత పాటలు పెట్టించుకుని మా దగ్గర క్యాసెట్లు ఉంటాయి. అవును, పెట్టుకుని మేము అందరం అలా చూసి కాసేపు ఉండి ఒక అరగంట 20 నిమిషాలు ఉన్నారు అందువే వెళ్తా ఆగి కారులో చూసేసి మళ్ళీ వెళ్ళిపోయారు. ఇలా చిరంజీవి గారితో జర్నీ అంటే ఆ ఎక్స్పీరియన్స్. ఆయనకి ఇంటర్వ్యూలు చాలాసార్లు చేస్తున్నాను. ఒకసారి 2010 ఇది నాతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మీరు ఏది అడిగారు ఎక్కడికి వెళ్ళిపోయింది చూసారు చెప్పినా అన్న నేను వినరు కాబట్టే కూర్చోబెట్టాను. తీసుకెళ్ళాలి కాదండి, అదేదండి అన్నయ్య యాంకరింగ్ చేయటం వల్ల ఇందాక అన్నం చూసారా, అదేంటంటే పారే జలపాతం యాంకరింగ్ ప్రవాహం ప్రవహిస్తూ ఉంటుంది. 2010లో ఇది ఒకటి చెప్పేసి ఆపేస్తాను. పర్లే, 2010లో క్రికెట్ మ్యాచ్ జరిగింది అన్న, ఆల్ యాక్టర్స్ ఇది ఒక కాజ్ కోసం క్రికెట్ ఆడు ఎల్బీ స్టేడియం. ఎల్బీ స్టేడియం అప్పుడు నేను కరెక్ట్గా పెళ్ళి అయ్యి అప్పుడు ఫ్రెష్గా వచ్చాం. మనకి ఎలా ఉంటుంది మా అత్తగారు మా మామగారు మా ఆవిడను సొత్తు మామూలుగా ఉండదు ఇప్పుడు లైవ్లు అని ఆ టైప్ సెటప్. మనమే అక్కడ మెయిన్ యాంకర్, మెయిన్ యాంకర్ అక్కడ పెద్ద పెద్ద యాక్టర్స్తో నేను ఇంటర్వ్యూ చేస్తే ఇలా మాట్లాడుతున్నాను. ఆ రోజు అందరూ వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పెద్ద పెద్ద స్టార్లు అందరూ ఒక ఏదో ఒక కాజ్ కోసం ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ లాగా క్రికెట్ ఆడారు. జెమినీ టెలివిజన్ లైవ్ టెలికాస్ట్ అంతా నేను మా వాళ్ళకి చెప్తున్నా. అప్పుడు ఫోన్లు కదా, ర్యాండ్ ఫోన్ చేసి ఇలా మనం మొత్తం చూడండి అని టైపు, కొత్తగా పెళ్ళింది కదా అత్తరు చూడాలి కదా ఇది చేస్తుంటే. చిరంజీవి గారు, శ్రీహర్ అన్నయ్య, నేనే ఎయిర్పో మన క్రికెట్ టాస్ వేస్తారు కదా ట్రాక్ మీద, దాని మీద నుంచి మేము నడుచుకుంటూ వస్తుంటే కరెక్ట్గా చిరంజీవి గారు నడుస్తుంటే శ్రీహర్ అన్నయ్య ఆయన చూడండి నేను చిన్నోడిని ఇంకా బట్ ఆయన చిరంజీవి గారు అంటే ఏ సురేష్ బోనం అలా అంటే మనం పెళ్లి చేసుకున్నాడు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అడిగిన సీఆర్ గారు. అవును ఏం చెప్పలేదు ఊరికి చెప్పినట్టు అడిగిన అది కాదు చిన్న కాడ జరి పెళ్లి చిన్నగా చేసి కూడా వెళ్ళరా చేసుకున్నాను అన్నయ్య అన్న అది ఒకటి గుర్తు డెఫినెట్గా రా మా వైఫ్ని తీసుకుని ఎలా అలాంటి రిలేషనే ఆయనతో అంతే. చిరంజీవి గారు జర్నీ అంటే ఇంకేం స్టిల్ నడుస్తుందని ఇంకా నడుస్తూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ తెలుగు కీప్ వాచింగ్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఛానల్.